మేడం నమస్కారం. మేడం మేడం వివేక హత్య కేసుకు సంబంధించి వాళ్ళ డాటర్ సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూస్తున్నాం. సో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు చెప్పడం కూడా చూస్తున్నాం. అండ్ ఫైనల్గా ఆమె జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకండి అని కూడా చెప్తున్నాం. ఓవరాల్గా ఈ ప్రెస్ మీట్ చూసుకుంటే, ఆమె వ్యాఖ్యలు చూసుకుంటే మీరేం చెప్తారు మేడం? మొదటిగా ఆవిడ ఆవేదన అర్థమవుతుంది. ఆవిడ బాధ, ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుందో వాళ్ళే హంతకులకి నీళ్లు మోసారా అనే ఒక బాధ ఆమె వ్యాఖ్యానాల్లో మనకు అర్థమవుతుంది. ఆమె అసలు ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది. మొదట్లో ఏంటి అంటే తను గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని నమ్మింది. చూసి 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 కొన్ని రోజులు పోయిన తర్వాత, అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును స్పీడప్ చేస్తాడు, విచారణ చేస్తాడు, ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొస్తాడు అని అనుకుంది. కానీ అతను ఎప్పుడైతే ఒక కొలిక్కి తీసుకురావట్లేదో, పైగా పదే పదే వాళ్ళు విజయలక్ష్మి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ్ని ఈ కేసుతో తెలుగుదేశానికి ప్రమేయం ఉంది అని చెప్పి చెప్పమని చెప్పటం ఏదైతే ఉందో అది ఆమెకి అనుమానం స్టార్ట్ అయింది. అసలు వాళ్ళు కనుక వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ మాట చెప్పకపోయి ఉంటే అసలు ఆవిడకి అనుమానం వచ్చేది కాదేమో, ఇలా గడిచిపోయేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎందుకు తెలుగుదేశం వాళ్ళని ఇరికించాలి, తెలుగుదేశం వాళ్ళ మీద తనకు అనుమానం ఉన్నట్లుగా మాట్లాడమని ఎందుకు అంటున్నారు, కంప్లైంట్ ఎందుకు ఇమ్మంటున్నారు అనేది ఆమె ఆలోచిస్తే, దొంగే దొంగ దొంగ అని అరిసినట్లుగా ఉంది అనే ఒక అభిప్రాయానికి ఆవిడ రావటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు, ఈవిని తెలుగుదేశం వాళ్ళ మీదకి ఎగదొయ్యకుండా ఉన్నా ఇది వేరేగా ఉండేది. విచారణ వేగవంతం చేసినా ఆవిడకి అనుమానం వచ్చేది కాదు. ఈ రెండు పనులు వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళే చేయించారు కాబట్టి వాళ్ళు చెయ్యరు, ఈ రెండు పనులు వాళ్ళు చెయ్యరు. అందుకని ఆవిడేం చేసింది, సిబిఐని అప్రోచ్ అవ్వటం జరిగింది. అప్రోచ్ అయ్యి కేసును త్వరగా తేల్చండి తేల్చండి అని అడగటం మొదలెట్టింది. అంటే అసలు ఈమె అన్న పోషించాల్సిన పాత్రని, ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆమె వ్యక్తిగతంగా తన తండ్రికి కదా, తన తండ్రి కదా చనిపోయింది అన్న ఉద్దేశంతో ఆవిడ వెళ్ళడం జరిగింది. ఓకే, మరి ఈ వెళ్ళడం జరిగేసరికి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గొంతులో పచ్చలెక్కబడినట్లు అయింది. అంటే ఈమె ఇంత ముందుకు వస్తుంది, ఈమె ఇంత నడుం కట్టుకుని ముందుకు వస్తుంది అని అనుకోలే. అందుకని ఆవిడ్ని తాత్కాలికంగా ఆపటం కోసం ఏం చేశారు అంటే, అసలు ఆమెను ఆమె భర్త ఇదంతా చేశారు అని చెప్పి ఆమె మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు. అంతకుముందు సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వేసిన వాళ్ళు సునీత రక్త చరిత్ర అని వేసేలాగా మార్చేశారు దాన్ని మొత్తాన్ని. అప్పుడు ఆమెకి ఇంకా బలంగా అర్థమైపోయింది, ఓహో ఇది ఇలా కాదు, అప్పుడు వాళ్ళని అన్నారు ఇప్పుడు నన్ను అంటున్నారు, అంటే వీళ్ళే కావచ్చు, అవినాష్ రెడ్డే కావచ్చు అనే ఉద్దేశం ఆమె వచ్చేసింది. వచ్చేసి ఇంకా కేసుని బాగా ఆమె అప్రోచ్ అవుతూ ఉంటే అర్థమైంది ఏంటంటే, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా, ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు అనే దాని దగ్గర ఆ డబ్బులు ఎక్కడ పెట్టాను, పలానా చోటు ఉన్నాయి అని చెప్తే కరెక్ట్గా దస్తగిరి చెప్పించోటనే ఉండటం, అసలు ఇన్ని కోట్లు పెట్టి చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, అసలు తెలుగుదేశం వాళ్ళకి లాభం ఏంటి దీనివల్ల అని ఆమె లాజికల్గా ఆలోచించింది. ఇప్పుడు ఒక హత్య చేశారు అంటే వాళ్ళకేవో ఒక ఉపయోగం ఉండాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకేమీ అక్కడ పోటీ చేసే ఇది రాదు కదా. అంటే వివేకానందరెడ్డి సీటు ఖాళీ అయితే అయితే గీతే తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయడం మానేస్తారు, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి అది అధికారంలో ఉండి చనిపోతేనే అలాంటి ఫార్ములా ఉంటుంది, అసలు వాళ్ళకి ఏంటి లాభం దీనివల్ల అని సామాన్య ప్రజలకు ఏ విధంగా అయితే అనుమానాలు వచ్చినాయో ఆవిడకి కూడా అదే అనుమానం వచ్చి ఇంకా ఆవిడ దాన్ని అలా 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 ముందుకు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో రిట్ వేయడం కావచ్చు, సిబిఐని పదే 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 అడగటం కావచ్చు, మొత్తానికి అసలు దీన్ని ఈ కేసు విచారణ మొదలయ్యేలాగా ఆవిడ స్టార్టప్ చేసేసింది, ఒక పట్టాల మీదకి ఎక్కించేసింది. ఎక్కించేసిన తర్వాత వాళ్ళు సాక్షుల్ని విచారిస్తుంటే, ఒక్కొక్కరిని విచారిస్తుంటే ఒక్కొక్క రకమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు వీళ్ళంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనే సందర్భంలో ఫోన్ వచ్చింది, మేడం ఫోన్ చేశారు అనేది ఒక విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఆయన చాలా సాదాగా లోపలికి వచ్చి చిన్నాన చనిపోయారు అనేసేసి చాలా మామూలుగా ఉండడము అనేది ఆయన ఆయన ఆ రోజు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు సిబిఐ వాళ్ళకి చెప్పేశాడు అజయ్ కల్లం రెడ్డి. తర్వాత వీళ్ళు క్లాస్ బీకినట్టున్నారు. అదేంటి అట్లెట్లా చెప్తావు నువ్వు, అట్లా చెప్పకుండా ఉండాల్సింది కాదు కదా, మనం ఇరుక్కుంటాం కదా, ఇట్లాంటి మాటలన్నీ వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, మళ్ళీ ప్లేట్ ఫిరాయించి అని నేను అది వాంగ్మూలం కాదు ఇచ్చింది, వాళ్ళు నాతో మాట్లాడడానికి చిట్చాట్లో మా చెప్పిన భాగం అది, అది అసలు వాంగ్మూలం కాదు అని. అసలు సిబిఐ వాళ్ళకి ఏం పని, అంత పని పాట లేకోకుండా ఉంటారా ఈయనతో వచ్చి చిట్చాట్ చేయడానికి? అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రాజకోట రహస్యం వాళ్ళకి తెలుసు, మొత్తం తెలుసు. పైగా అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మామూలుగా అయితే మంగళగిరి నుంచి తెనాలికే హెలికాప్టర్లో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ రోజు హైదరాబాద్ నుంచి బై కార్ ఎందుకు వెళ్ళాడు అనేది అందరికీ పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. పొద్దున్నే గుండిపోటు అని చెప్పిన అందరూ కూడా, ఒక స్క్రిప్ట్ ప్రకారం చెప్పేసిన వాళ్ళందరూ కూడా తర్వాత నాలుకలు గరుచుకుని ఇలా కాదు అలా, అలా కాదు ఇలా, గొడ్డలిపోటు అనేది. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త ఆలస్యంగా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ప్రెస్ ముందు ఏం చెప్పారు, మొత్తం పోసగుచ్చినట్లు ఆయన అక్కడ పడేశారు, అక్కడి నుంచి అక్కడ గొడ్డలతో నరికారు, అక్కడి నుంచి బాత్రూంలోకి తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడ మరకలన్నీ చెరిపేశారు, అంత మొత్తం స్క్రీన్ ప్లే ప్రకారం చూసినట్టు చెప్పేసరికి చాలామందికి అనుమానం వచ్చింది. చాలామందికి అనుమానం వచ్చేసేసి ఇదేంటో, దీని సంగతి ఏంటో చూడాలి అనుకున్నారు. పై అసలు వీళ్ళు ఏంటంటే ఇంకోలాగా చంపాలనుకుని ఉంటారు వీళ్ళు, ఇంకోలాగా చంపేసరికి స్క్రిప్ట్ మొత్తం తారుమారు అయిపోయింది. అయిపోయి దీన్ని సరిదిద్దుకుని మాట్లాడేసరికి కొంచెం ఇటు అటు మాటలు వచ్చేసినాయి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయటం, ఆయన జైల్లో పెట్టడం, ఆయన అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సినంత పరిస్థితి అక్కడ రావటము, కానీ అతను విచారణకు వస్తాను అని రాకపోవటము, చివరికి రావటము, ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు అనుకున్న సందర్భంలో ఆయన ఒక హాస్పిటల్లో ఉండి ఆ హాస్పిటల్లో నాటకం ఆడటము, మరి అక్కడ డీజీపీ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించటము, ఆ స్టేట్మెంట్ ఏంటి, శాంతి భద్రతలకి విఘాతం కలిగితే మన చేతిలో ఉండదు అని. నిజంగా ఏ పరిస్థితిలో అయినా ఏ పోలీస్ ఆఫీసర్ని ఈ మాట అంటారా? ఇది చేయవలసిన కర్తవ్యం ఉంది, ఇక్కడ చేయాల్సిన పని అనుకుంటే కేంద్రానికి ఫోన్ చేసి అదనపు బలగాలు తెప్పించుకుంటారు. అంతేగాని అరెస్టు చేయవలసిన వ్యక్తి బలంగా ఉన్నాడు కదా అని వదిలేయడం నేను ఎక్కడా చూడలేదు. సరే ఇది అయిపోయింది, ఈ నాటకం అయిపోయింది. ఆ తర్వాత ఆయన్ని అతి కష్టం మీద 8వ ముద్దాయిగా అవినాష్ రెడ్డిని చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడము, ఇమ్మీడియట్గా వెంటనే బెయిల్ ఇవ్వడము అన్నీ జరిగిపోయినాయి అని చెప్పి తర్వాత తెలిసింది. మరి మనకి ఈ మొత్తం కేసులో మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఒకవేళ నిజంగా అవినాష్ రెడ్డి వీళ్ళు కాదు చంపింది, సునీతారెడ్డి హస్బెండే చంపారు అనుకుంటే గనక వాళ్లే చంపి వాళ్ళు ఎందుకు సిబిఐ దర్యాప్తు అడుగుతారు, అడగరు కదా. ఎలాగో అన్న విచారణ చేయట్లేదు, వీళ్ళు కూడా విచారణ చేయకుండా ఊరుకుంటారు కదా, అడగరు కదా, ఇలా కావాల్సిందే కదా జరిగింది, కామ్గా ఊరుకుంటారు కదా. ఇది అసలు లాజికల్ పాయింట్. ఈ కేసు మొత్తం మీద లాజికల్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళనే ఇరికిద్దామని చూస్తే కూడా ఇరికించడానికి అవకాశం లేని పరిస్థితి ఇక్కడ. సరే ఆ తర్వాత ఇంకా చాలామందిని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు వీళ్ళు. ఆ చాలామందిలో తీసుకున్న దానిలో భాగంగా ఏంటి అంటే, ఇది డబ్బుల కోసమే జరిగింది, రెండో భార్య ఉంది కాబట్టి ఆమెని వెలుగులోకి తీసుకుని వచ్చి ఆమెకి ఆస్తులు వెళ్లకుండా ఉండడం కోసమే ఇదంతా చేశారు, ఇవన్నీ మాట్లాడారు. మాట్లాడితే మరి షర్మిల కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది షర్మిల? ఇది డబ్బు కోసం జరిగిన హత్య కాదు, ఇది రాజకీయం కోసమే జరిగిన హత్య, పదవి కోసం జరిగిన హత్య,
అసలు మా బాబాయి నేను పోటీ చేయకపోయినా పర్వాలేదు, షర్మిలకి సీట్ ఇస్తానంటే నేను పోటీనిచ్చి తప్పుకుంటా, లేదంటే నేనే పోటీ చేస్తా అని చెప్పి చెప్పాడు. చెప్పాడు అని చెప్పి ఈమె చెప్తుంది. మరి ఏ తర్వాత ఏ రకంగా చూసుకున్నా కానీ ఇక్కడ నిందితులు ఎవరు అనే సంగతి నిర్ద్వందంగా అర్థమైపోయే పరిస్థితి. భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, భారతీ రెడ్డి కావచ్చు, అసలు భారతీ రెడ్డికి ఫోను ఎవరు చేశారు అనేది ఒక ప్రధానమైన విషయం. అంత పొద్దున్నే ఆమెకు ఫోన్ చేశారు. టీవీలో స్క్రోలింగ్ కూడా రాకముందే ఆవిడికి ఫోన్ వచ్చింది. మరి సునీతారెడ్డి కంటే ముందు భారతీ రెడ్డికి ఫోన్ ఎందుకు వెళ్ళింది? ఇది కదా అసలు విషయం. ఈ సునీతారెడ్డికి ఫోన్ వచ్చిన దానికి, భారతీ రెడ్డికి ఫోన్ వచ్చిన దానికి మధ్యలో కూడా గ్యాప్ ఉంది. మరి అదంతా అయిపోయిన తర్వాత అసలు కుట్లు ఎందుకు వేశారు? ఇప్పుడు గొడ్డలతో నరికారు, నరికిన తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్తుంది, పోస్ట్ మార్టంలో వివరాలన్నీ వస్తాయి. అసలు అంత గాయాలు కనిపిస్తున్న మనిషికి, అంత రక్తస్రావం అయిపోయిన మనిషికి అంత అనుమానాస్పదంగా అక్కడ కనిపిస్తూ ఉంటే దానిని హత్యగానో అనుమానాస్పద మృతిగానో రిజిస్టర్ చేసి ఎక్కడికి పంపించాలి? పోస్ట్ మార్టంకి పంపించాలి. వీళ్ళు ఏం చేశారు? కుట్లేశారు. ఎవరేయమంటే వేశారు. కుట్లు ఎందుకు వేశారు? అక్కడ ఆధారాలన్నీ ఎందుకు చెరిపేశారు? ఇది కదా ప్రశ్న. ఈ అనుమానాలు అసలు ఎవరికి రావాలి? కొడుకు కదా రావాల్సింది, ఆయనకి రాలేదు. సరే, సునీతకు వచ్చింది. ఆ వచ్చిన దాని మీద ఆమె విచారణకు వెళ్ళింది. సరే, అసలు పోస్ట్ మార్టం కూడా అక్కర్లేకోకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ చేశారు. కానీ సునీత వెళ్ళి అది చూసిన తర్వాత ఎవరో ఆవిడికి ఒక చిన్న హింట్ ఇస్తే, ఆ గాయాలు చూసిన తర్వాత ఆమె స్వయాన డాక్టర్ కాబట్టి గాయాలు గాయాల్లాగా ఉంచకుండా కుట్లు కూడా వేశారు అనేది ఒక ప్రధాన అభియోగం. అవును, ఇక్కడ అనుమానానికి తావించే విషయం అది. మరి అసలు సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళేసేసి అక్కడ మీడియా సమావేశంలో పోసగుచ్చినట్లు, ఆ హత్య ఎలా జరిగిందో కళ్ళ కట్టినట్టు ఒక పోలీస్ ఆఫీసర్ వివరిస్తారు. ఏది ప్రాథమిక సమాచారం అంతా తీసుకుని ఒక అంచనాకు వచ్చి ఎఫ్ఐఆర్ చేసేసి, ఎఫ్ఐఆర్ అలా చేయడానికి కూడా తగిన ఆధారాలు పెట్టుకుని ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ ఆఫీసర్ చెప్తారు ఇట్లాంటివన్నీ. అలాంటిది ఆ పాత్ర జగన్మోహన్ రెడ్డి పోషించేశాడు. ఇప్పుడు ఆమె అదే అడుగుతుంది ఢిల్లీలో, అసలు గొడ్డలతో నరికారని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా తెలుసు అని అడుగుతుంది. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కదా. మరి సిబిఐ వాళ్ళు నన్ను కూడా ఒక అనుమానితురాలుగానే దర్యాప్తు చేశారు, నన్ను నా భర్తని. మేము వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారం మేరకు, వాళ్ళు అడిగిన ప్రశ్నల మేరకు మేము సమాధానాలు చెప్పాం. మరి ఇవే ప్రశ్నలు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అడగట్లేదు వాళ్ళు అని ఆమె చాలా, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది నిజమే కదా. ఇప్పుడు మీరు వెళ్తాం, నేను వెళ్తాం, ఒక హత్యను చూస్తాము. ఎంతో ఎక్స్పర్ట్లు అయితే తప్పితే, బాగా ఎక్స్పర్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ కానీ, లేదు అంటే బాగా ఎక్స్పర్ట్ అయిన రౌడీ కానీ, అంటే హత్యలు చేసే వాళ్ళకే అర్థమవుతాయి అట్లాంటివన్నీ. ఇది ఇది ఎలా జరిగి ఉండొచ్చు, ఇది ఎలా జరిగి ఉండొచ్చు. రెగ్యులర్గా స్కీమ్ వేస్తుంటారు కదా, పథకాలు వేసి వాళ్ళని ఏమంటారు, డబ్బులు తీసుకుని హత్యలు చేసేవాళ్ళు ఉంటారు కదా, సుఫారీ తీసుకుని చేసే వాళ్ళకి తెలుస్తాయి ఇట్లాంటివన్నీ. అలాంటిది అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్పాడు అనేది ఆవిడకి ప్రశ్న, ఆవిడ ప్రశ్న. అందుకే ఆమె ఏం చెప్తుంది అంటే, ఆయనకి దయచేసి ఎవరు ఓటు వేయకండి, మరి సొంత బాబాయ్ కేసునే ఒక దారికి తీసుకురాలేకపోయాడు, అనుమానించాల్సిన వాళ్ళని అనుమానించట్లేదు, పైగా తన దగ్గరికే రాయబారం పంపటము, అవినాష్ రెడ్డిని అనుమానించాలి, అవినాష్ రెడ్డే చేశాడు అని నాకు అర్థమవుతుంది అని నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాధాయపడితే కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే, ఇప్పుడు కనుక అవినాష్ రెడ్డిని కనుక మనం అనుమానించాము అంటే అతను కేసులు ఎదుర్కోలేక కేసును ఎదుర్కోవడం కోసం బీజేపీలో చేరతాడు అని చెప్పి చెప్పాడు అని చెప్పింది. అంటే ఇది అక్షరాల సత్యం అన్నమాట. ఎక్కడ ఏ తప్పులు చేసినా బీజేపీ వాళ్ళు రక్షిస్తారు అనేది
ఖచ్చితంగా ఆమె బట్ట బయలు చేసినట్టు చెప్పింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు తీర్థం పోస్తారు, వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళు పునీతులు అయిపోతున్నారు. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో నేరాలు చేసిన వాళ్ళు కావచ్చు, మరి పునీతులు అయిపోతున్నారు. అట్లా ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మనం కాదనుకుంటే బీజేపీలోకి వెళ్తాడు అని ఈవిడ్ని ఒక రకంగా ఏంటంటే నా కోసం నీ నోరు మూసుకో అన్నట్లుంది. కానీ ఆవిడికి రాగా పోగా ఆవిడికి అర్థమైంది ఏంటి అంటే ఈ హత్యోదంతానికి ఈ హత్య పథక రచన దగ్గర నుంచి మొత్తము జగన్మోహన్ రెడ్డికి తెలుసు, భారతీ రెడ్డికి తెలుసు అని ఆమె అభిప్రాయపడుతుంది. అందుకే ఆమె ఇది ఈ మాటలన్నీ ఓపెన్గా మాట్లాడుతుంది. మరి చూసే వాళ్ళకు కూడా ఆమె చెప్పే దాంట్లో లాజిక్ అర్థమవుతుంది. ఇప్పుడు వాస్తవం మనకు తెలియనప్పుడు మనకు అర్థమయ్యేది తర్కమే కదా, మిగిలింది తర్కం ప్రకారం ఆలోచిస్తే అర్థమైపోతుంది. అందుకని ఏది ఏమైనా ఇవాళ ఆమె ప్రెస్ మీట్ ఒక సంచలనం ఢిల్లీలో. ఇది ఒక రకంగా వైసీపీ పార్టీకి ఒక రకంగా చాలా చెంపపెట్టు లాంటి విషయమే. అవసరమైతే మా అన్నను కూడా విచారించండి, జగన్మోహన్ రెడ్డిని కూడా అని ఆవిడ డిమాండ్ చేస్తుంది. ఈ కేసు త్వరగా తేలాలని కోరుకుంటుంది. ఏది ఏమైనా సరే ఆమె ఒక ఒంటరి పోరాటం చేస్తుంది. అవును.